అండి వెల్కమ్ టు టిక్టాక్ వంటలు నేను స్వప్న ఇవాళ మనం కొబ్బరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అన్నము అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఇక నేను నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద చిప్ప కొబ్బరిని చెక్క తీసేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక నేను ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని నానబెట్టాను కాబట్టి కొంచెం ముక్కని పక్కకు తీసానండి ఒకవేళ మీరు రెండు గ్లాసుల బియ్యం కనుక యాడ్ చేస్తే ఆ మిగిలిన ముక్కని కూడా యాడ్ చేసుకోండి ఇలా మిక్సీలో వేసిన తర్వాత కొంచెం అలా తిప్పేసి కొంచెం మెదిగిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది దీన్ని జ్యూస్ టైనర్తో కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ వేసుకొని ఇలా పాలన్నిటిని కూడా మనం తీసుకోవచ్చండి చూడండి మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పాల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని పైన నుంచి ఒక స్పూన్ కానీ లేకపోతే చేత్తో కానీ ప్రెష్ ఇస్తూ పాలన్నీ సపరేట్ అయ్యేలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి లేదంటే మీరు కావాలంటే చేత్తో అయినా ఇలా మెదిపేస్తే కిందికి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి చూడండి మొత్తం అన్నీ కంప్లీట్గా కారిపోయేదాకా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీలో యాడ్ చేసుకోవాలండి ఈ పిప్పిని ఇలా యాడ్ చేసుకొని ఇంకొక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అదే ప్రాసెస్ వడపోసుకోవాలండి అలా వడపోసుకున్న వాటర్ అనేది కొబ్బరి పాలు వచ్చినాయో మనం కొలుచుకోవాలండి ఇక్కడ నాకైతే రెండు గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయండి ఒకటిన్నర గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల కొబ్బరి పాలు కావాలి కదా ఇక్కడేమో నాకు రెండు గ్లాసుల కొబ్బరి పాలు మాత్రమే వచ్చాయి మిగిలిన ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పిప్పి తీసుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిలో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసి చేత్తో ఒకసారి బాగా పిండేసుకోవాలి కింద వాటర్ అనేది కొంచెం కొబ్బరి పాల్లో రావడం వలన మనకి కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుందండి డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకోవడం వలన ఇలా కొబ్బరి పిప్పులు యాడ్ చేసుకొని తీసుకుంటే ఇవి కూడా ఒక గ్లాస్ దాకా వస్తాయండి మనకి కొబ్బరి పాలు రెండు గ్లాసులు ఈ వాటర్ ఒక గ్లాసు మొత్తం త్రీ గ్లాసెస్ అవుతాయి ఇక్కడ నేను తీసుకున్న బియ్యానికి సరిపోతాయండి ఇలా కొలిచేసి వీటిని పక్కనుంచేసుకోవాలండి కొబ్బరిపాలని రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి మూడు స్పూన్ల నెయ్యి అలాగే మూడు స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ హోల్ గరం మసాలా ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని స్ట్రైట్గా కట్ చేసి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని స్ట్రైట్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలా ఒక నిమిషం పాటు అలా వేయించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా బాగా వడపోసుకొని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలండి అలాగే మనం ముందుగా కొలిచిపెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల కొబ్బరిపాలని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకోవాలండి కావాలంటే మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం నాకైతే ఉప్పు సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని త్రీ విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లోనే రానివ్వాలి త్రీ విజిల్స్ ఆవిరంతా పోయేంత వరకు మూత తీయకూడదండి త్రీ విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరి అన్నం అనేది మనకి రెడీ అయిపోయి ఉంటుందండి చూడండి ఎంత చక్కగా పొడి వచ్చిందో చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీన్ని మనం పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మసాలా కర్రీతో గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఆల్రెడీ ఆలు క్యాప్సికమ్ కర్రీని నేను పోస్ట్ చేశానండి ఆ కర్రీతో అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్